హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ ఊతప్పం అండి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రవ్వ ఊతప్పం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక అరకప్పు అటుకులు అలాగే ఒక కప్పు పెరగండి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ ఇప్పుడు మూడిట్లని మిక్స్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ అటుకులు వేసుకుందాం ఈ అటుకుల్లో తుక్కు అది ఉంటుంది కదండి వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఇలాగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుందామండి ఉప్పు ఇందులోకి బొంబాయి రవ్వ అదేనండి రవ్వ అంటాం కదా తెల్ల రవ్వ ఆ రవ్వ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు పెరిగండి అనేది పుల్లగా ఉంటే ఊతప్పం చాలా టేస్ట్గా ఉంటుందండి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి మార్నింగ్ చాలా ఫాస్ట్గా మనం టిఫిన్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండి చూద్దాం అండి చూసారు కదండి చక్కగా నానిపోయి ఉంది ఇప్పుడు ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత వాటర్ పోసుకుందాం అండి వాటర్ అనేది తక్కువగా పోసుకోవాలి మరీ ఎక్కువ పైకూడదు ఇప్పుడు మెత్తగా ఫేస్ట్లా పట్టుకుందామండి చూసారు కదండి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం మనకి ఊతప్పానికి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి లేదా ఈనో ఉన్నా ఒక స్పూన్ వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ పిండి వేసుకోవాలండి పిండి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలాగ ఆయిల్ కాస్తంత ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కుక్ అయ్యే వరకు అలా ఉడికించుకోవాలి చూసారు కదండీ మనకి హోల్స్ లా వస్తున్నాయి కదా అలా మొత్తం అంతా కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకుందామండి పైన పిండి అనేది లేకుండా బాగా కుక్ అవుతుంది చూసారు కదండి మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు అడుగుని చూసారా మంచి కలర్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూసారు కదండి ఇదే విధంగా వేసేసుకోవడమేనండి మనకి వేడివేడిగా రవ్వ ఊతప్పం అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి చట్నీ అండి టమాటా చట్నీ లేదా అల్లం చట్నీ ఏదైనా వేసుకోవచ్చండి ఏ చట్నీతో అయినా కానీ చాలా టేస్ట్గా అన్నమాట అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయిందిగా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి